తాను గొప్పవాడైనప్పుడు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనుకోవటం తప్పేం కాదు. సినీ పరిశ్రమలో అయితే ఈ తరహా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన హీరోలందరూ తమతో పాటు తమ భార్య బిడ్డల్ని కూడా మీడియా ద్వారా ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటారు. అయితే రవితేజ మాత్రం ఇలాంటి వ్యవహారాలకు మొదటి నుంచి దూరం. ప్రతి చోట తను కనిపిస్తాడు కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం కనిపించరు. ఒకవేళ కనిపించినా అది అరుదుగానే. తన తమ్ముళ్లపై మీడియాలో ఆరోపణలు వినిపించిన సందర్భాల్లో కూడా రవితేజ అంటి అంటున్నట్లుగానే ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా తానే మీడియాకు ఓ న్యూస్ అయ్యాడు. డ్రగ్స్ కేసులోని నిందితుల్లో ఒకడిగా నిలిచి రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచాడు. పరిశ్రమలో ఈ స్థాయికి రావడానికి రవితేజ పడ్డ కష్టాన్ని తేలిగ్గా కొట్టేయలం. గాడ్ ఫాదర్ లేకుండా స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చాడు రవితేజ. అలాంటి రవికి ఇప్పుడు ఇలాంటి కష్టం రావడం బాధాకరమే అనాలి. ఈ ఏడాది ద్వితీయార్థం రవితేజకు అంతగా బాగున్నట్టు లేదు. తమ్ముడు మరణం అతని జీవితంలోనే బాధాకరమైన సంఘటన అయితే తమ్ముని అంత్యక్రియలకు హాజరు కాకుండా తన జీవితంలోని తొలి కాంట్రవర్సీకి తెరలేపారు రవితేజ. ఈ విషయంపై సోషల్ మీడియా మొత్తం రవితేజను ఆడేసుకుంది. సరే, ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవటానికి అతని కారణాలు అతనికి ఉండొచ్చు. అయితే ఆ విషయమే మీడియాకు ఆహారంగా మారింది. ఆ వ్యవహారం సమసిపోయిందిలే అనుకునేలోపు ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులోనే ఇరుక్కున్నాడు రవితేజ. దాంతో ఇప్పటి వరకు తన పర్సనల్ లైఫ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టు అయింది. మీడియాకు ఆమెడు దూరంలో ఉండే రవితేజ కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు ఈ విషయంపై స్పందించడానికి మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తాను ఎదిగినా మొదటి నుంచి మీడియాకు ఆమెడు దూరంలో ఉండటం రవితేజ అలవాటు. చివరకు సినిమా వేడుకలకు కూడా తాను హాజరు కావటం అరుదు. ఇక కుటుంబ సభ్యులైతే ఇల్లు వదిలి బయటికి రావటమే కనిపించదు. అలాంటిది తొలిసారి. రవితేజ తల్లి ఆదిలక్ష్మి నా బిడ్డకు ఏ పాపం తెలీదు అంటూ అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. పరిశ్రమలో ఈ స్థాయికి రావటానికి రవితేజ పడిన కష్టాన్ని పూర్తిగా చూసిన వ్యక్తిగా, ముఖ్యంగా తల్లిగా, ప్రస్తుత పరిణామం ఆమెకు నిజంగా శరాఘాతమే. ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నాను, ఇప్పుడు మరో బిడ్డ మీద అబాంధాలు వెయ్యొద్దు అంటూ మీడియా సాక్షిగా కన్నీరు మున్నీరు అయ్యారు ఆదిలక్ష్మి. రవితేజ క్రమశిక్షణ గల వ్యక్తి. తనకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ, ఏది పడితే అది తినడు, తమను కూడా తిననీయడని ఈ సందర్భంగా ఆదిలక్ష్మి గుర్తు చేసుకున్నారు. తన బిడ్డ భరత్ పోయినప్పుడు జరిగిన వ్యవహారం విషయంలోనే మీడియాతో మాట్లాడాలనుకున్నానని, అయితే బిడ్డను పోగొట్టుకున్న అప్పటి తన పరిస్థితి చాలా దీనంగా ఉందని, ఇప్పుడు రవితేజపై వినిపిస్తున్న ఈ వార్తల నేపథ్యంలో మీడియా ముందుకు రాక తప్పలేదని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రవితేజ తల్లిగారైన ఆదిలక్ష్మి ఇలా పలు ఛానల్స్ లో రవితేజపై వస్తున్న అభియోగాలపై మాట్లాడటం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది రవితేజనే చేయించాడా, లేక మీడియా వాళ్లే వెళ్లి ఆమెను కలిశారా, లేక తనంతట తానే మీడియా వారిని పిలిపించుకుని ఆదిలక్ష్మి ఈ ఇంటర్వ్యూలు ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు ప్రతి చోట వినిపిస్తున్నాయి.